చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ జాష్వా ఐపీఎస్ గారి ఉత్తర్వు మేరకు మన పల్లెమేరట పట్టణంలో కర్ణాటక నుంచి వచ్చేటువంటి కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘా ఉంచడం జరిగింది. ఈ నిఘాలో భాగంగా నిన్నటి దినం పల్లెమేర డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఉమెన్ ఎస్ఐ ఆశాదేవి, విజయ్ కాళేశ్వరులు, రేయుడు పార్టీ అందరూ కూడా నిన్నటి దినం రఘువీరెడ్డి కాలనీలో మాకు రాబడిన సమాచారం మేరకు ఒక పల్సర్ మోటార్ సైకిల్లో లిక్కర్ వస్తున్నట్టు తెలిసింది. దానిపైన వీళ్ళందరూ కూడా ఆకస్మికంగా గారు దాడి చేసి అందులో ఇద్దరు వ్యక్తులు, ఒకరు సుందరేష్ అలియాస్ అజిత్ 22 ఏళ్ళు, ఇతని గాంధీనగర్, ఇతనితో పాటు ఏటిగడ్డకు చెందినటువంటి ముస్లిం పడి ఏటిగడ్డకు చెందినటువంటి ఒక జూనియర్, అంటే బిలో 18 ఇయర్స్, వీళ్ళిద్దరు కూడా కర్ణాటక నుంచి సుమారు 576 టెట్రా ప్యాకెట్స్ 90 ml, వీటి విలువ సుమారు 50,000 ఉంటుంది. వీటన్నిటినీ కూడా వీళ్ళు కవర్లో ప్యాక్ చేసి బాక్స్లో మామూలుగా 96 వస్తాయి. వీటిని రెండు భాగాలుగా చేసి 48 48 రకంగా 12 ప్యాకింగ్ చేశారు. 12 బాక్సులుగా ప్యాక్ చేసి వీటిని కొండల కాలనీకి చెందినటువంటి ఉద్యమ నామికి ఇచ్చేటప్పుడు మనకు రాబడే సంవత్సరం వరకు మేమందరూ వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళిద్దరినీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 576 టెట్రా ప్యాకెట్స్, తర్వాత పల్సర్ మోటార్ సైకిల్, వీటన్నిటి కూడా సీజ్ చేసి వాళ్ళపైన ఎక్సైజ్ యాక్ట్గా చేసినాము వచ్చేసాం. వాళ్ళని విచారిస్తే కర్ణాటకకు చెందినటువంటి బాజిగానిపల్లి, అది నంగిలి పోలీస్ స్టేషన్ కిలర్స్, అక్కడికి సంబంధించిన అజయ్ అనే వ్యక్తి వీళ్ళకు కర్ణాటక బార్డర్ వరకు తీసుకొని వచ్చి వీళ్ళిద్దరికీ ఇస్తాడు. వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఉద్యమానికి కూడా జరిగింది. ఇది వాళ్ళు విచారిస్తే మనకు తెలిసిన విషయాలు. దీనిపైన మనం కేసు నమోదు చేసి ఈరోజు ఈ సుందరేష్ని కోర్టులో పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా జూనియర్ని తిరుపతి జూనియర్ కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నాం. మిగతా ఇద్దరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ కర్ణాటక లిక్కర్ వైపు చూడట్లేదు. ఎందుకంటే రాబోయేది ఎలక్షన్స్ కాబట్టి చట్టరీత్యా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. చంద్రశేఖర్ చేసుకుంటున్నారు.